బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. రెండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కార్నర్ చేసి వస్తున్న ఆయన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం విమర్శకులకు ఆయుధమైనట్లయింది. దొరల దోపిడీ అంటూ కేసీఆర్ ను బీఆర్ఎస్ పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ ప్రవీణ్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ట్వీట్లతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై చేసిన యుద్దమంతా భూటకం, నాటకం, పచ్చి బోగస్ అని తేలిపోయిందన్నారు. చీకటి మిత్రులు వెలుగులోకొచ్చారని సెటైళ్లు వేశారు. మరోవైపు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తుల ప్రకటనతో బీఎస్పీ పార్టీ రెండుగా చీలిపోయింది. ప్రవీణ్ నిర్ణయంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. పదవి కోసం ఇంతలా దిగజారడం ఏంటని విమర్శిస్తున్నారు. ఇక నిన్నటి వరకు బీఎస్పీలో ఉండి ప్రవీణ్ కుమార్ కి సపోర్ట్ గా నిలిచిన వెంకటేష్ చౌహాన్ బయటకు వచ్చారు. మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే వెంకటేష్ గారు. ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీ మాన్యవారు కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని చదువుకొని నిజాం కళాశాలలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే విద్యార్థి నాయకుడు చనిపోతే ఆ పోరాటంలో కీలకంగా పనిచేసి పిహెచ్డీ డాక్టరేట్ ఎంఏఎంపీ పిహెచ్డీ చేసి ఎంతో పెద్ద పోరాటం చేసి గిరిజన శక్తి అనే సంఘాన్ని స్థాపించి నేను 10% రిజర్వేషన్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం కొట్లాడిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా, ఇలా ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఐపీఎస్ నిజాయితీ గల ఆఫీసర్ గా పేద బిడ్డలకు చదువు చేపించిందనే ఒక నమ్మకంతో పార్టీలో జాయిన్ అవ్వగింది. కానీ జాయిన్ అయిన తర్వాత ప్రోగ్రామ్ సంబంధించిన వ్యవహారాలలో కొన్నిట్లో ఇన్వాల్వ్ చేయకపోయినా సరే పెద్ద ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు అనుకున్నాం. కానీ నిన్న తీసుకున్న నిర్ణయం యావత్తు తెలంగాణ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది, ఎందుకో ఎంతో బాధ కల్పించింది. ఎందుకంటున్నామంటే ఇయాల్టికే ఐఏఎస్ ఐపీఎస్ లుగా ఉన్న జేడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అనేక మంది ఫెయిల్యూర్ బ్యూరోక్రాట్స్ గా మారిపోయారు. ప్రవీణ్ కుమార్ గారు అట్లా కావద్దని మేము అనుకున్నాం. కానీ నిన్న వారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసి అమరవీరులైన అమరవీరుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పనిచేస్తారని ఆశించి గతంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మైనింగ్ మాఫియా, పేపర్ లీకేజ్ మాఫియా అని మాట్లాడండు. దొర ఎందిరో, దొర పోకడెందిరో అని మాట్లాడండి ప్రవీణ్ కుమార్ గారు. మరి అలా దొర దళిత బహుజనులకు న్యాయం చేస్తున్న నమ్మకం ఎట్లొచ్చిందండి? మరియమ్మ లాకప్ టెత్ విషయంలో ఏ న్యాయం జరిగింది? ఇవాళ నేరలలో దళితులని ఇసుక లారీల కింద తొక్కి చంపినటువంటి వాళ్లతో ఎట్లా కలుస్తారండి? ఇవాళ తెలంగాణ యావత్తు సమాజానికి ఇవాళ మనం ఏం సమాధానం చెప్తున్నాం? ఆ రోజు మీరన్నారు ఈ దొరల రాజ్యంలో దళితులకు న్యాయం లేదు, దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు ఒక బూటకం అని చెప్పి ఆ రోజు మాట్లాడిన ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు ఎవరిని అడగకుండా ఇవాళ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఒక్క నాగర్ కర్నూలు సీటు కోసమే వెళ్ళిపోతే తెలంగాణ యావత్ సమాజం ఏం కావాలి? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతాను. మాలాంటి బిడ్డలు మిమ్మల్ని నమ్ముకొని కేసీఆర్ కి యాంటీగా నిరుద్యోగులుగా కడుపు కట్టుకొని ఉద్యమంలో పనిచేసిన బిడ్డలుగా శ్రీకాంతాచార్య మొదలు పెడితే భోజ్య నాయకుడుకు అనేక మంది విద్యార్థి నాయకులు చనిపోతే వారి శవాలను పోసిన బిడ్డలము మీ అమ్మతో వచ్చి ఇవాళ మీరు న్యాయం చేస్తారనుకుంటే అదే దొరతో మీరు కలిస్తే దొరతో కలవడానికే ఇయ్యాలా? అంటే ఇప్పటికే చాలా మంది బయట అంటున్నారు కేసీఆర్ గారు పంపించారు అది అని, మేము నమ్మలేము. కానీ ఈ రోజు సార్ అట్లా కలిస్తే అది వాస్తవం అన్నట్టుగా బయట చర్చ జరుగుతున్నది. వ్యక్తిగతంగా ప్రవీణ్ కుమార్ గారికి మేము శత్రులం కాదు, ఆయన అంటే మా గౌరవం, మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాం. కానీ ఇటువంటి పొత్తుల వల్ల వారికి ఉన్న ఇమేజ్ చాలా డ్యామేజ్ అయిపోయింది. భవిష్యత్ రాజకీయాల్లో టీఆర్ఎస్ చచ్చిపోయే పరిస్థితిలో టీఆర్ఎస్ తో కలవడం ఏంటంటే టీఆర్ఎస్ కనుమరుగైతుంది, పార్టీ లేకుండా పోతుంది. కేసీఆర్ లాంటోడు ఇవాళ కాళేశ్వరం అవినీతిలో ఇరుక్కపోయి కుటుంబం కుటుంబం అంతా చిప్పకుడు తినడానికి జైలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు వాళ్ళపై
ఎట్లా కలుస్తారండి? మాలాంటి విద్యార్థి యువకులు మిమ్మల్ని నమ్ముకొని మా సంపదను, మా సమయాన్ని, మా ఆరోగ్యాలను అన్నింటి పెట్టుకొని మీరు మునుగోడుకు రమ్మంటే మునుగోడు పోయినాం, చిప్పుడు పోమంటే చిప్పుడు పోయినాం, మీరు ఏ పని ఇస్తే ఆ పని చేసినాం, ఒక్క రూపాయి కూడా అడగకుండా మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఇవాళ పని చేసి ఎన్నికలలో ఖర్చు పెట్టుకొని భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో ఉంటే ఈ రోజు కేసీఆర్ తో కలవడంతో తెలంగాణ యావత్తు సమాజం ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది. నేను వ్యక్తిగతంగా ఎంతో త్యాగం చేసి కష్టపడ్డా, కానీ ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా, చాలా బాధతో వెళ్తున్నా. ఎందుకంటే కాంచీరామ్ గారు ఒక అంబేద్కర్ రైట్గా, బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్మే బిడ్డగా ఇవాళ చాలా బాధపడుతూ చాలా నిసిగ్గుగా ఇవాళ ఏంది వ్యవస్థ అని చాలా మంది సీనియర్ నాయకులు కూడా నాతో బాధపడుకుంటూ మాట్లాడుతున్నారు. వెంకటేష్ గారు, అంటే ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఈ పొత్తు గురించి మీ పార్టీలో ఎవరితో ముందు చర్చలు జరపలేదా? ఎక్కడండి చర్చలు? ఇవాళ పోతున్నప్పుడు పార్టీ ఆఫీస్ లో వెళ్తే ఎట్లుంటది, పోతే ఎట్లుంటది అనే డిస్కషన్ 2 నెలల నుంచి నేను వాదిస్తున్నానండి. ఇది 2 నెలల నుంచి ఆయన మనసులో ఉన్నది టీఆర్ఎస్ తో పోవాలని. మేము చెప్పినాం ఇది కరెక్ట్ కాదు సార్, ఇది మనం తీసుకోవాల్సిన నిర్ణయం కాదని చెప్పినాం. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 3-4 సీట్లు ఇస్తా అంటే కూడా ఆ రోజు ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఆ రోజు నిర్మలా గారు, కోదండరామ్ గారు, టీడీపీ అనేక పార్టీలు అసలు ఎటువంటి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తుంటే, మనకు 3-4 సీట్లు ఇస్తా అంటుంటే మనం ఎందుకు పోతారా? లెఫ్ట్ పార్టీ సిపిఐ పోయే రోజే అడిగినాం, కానీ ఎందుకో కాంగ్రెస్ పైన తనకు ఇంట్రెస్ట్ లేదు, ఇలా టీఆర్ఎస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఓకే వెంకటేష్ గారు, మరి ఈ మీ పార్టీలో ఈ పొత్తు గురించి ఎవరు సపోర్ట్ చేయలేదా, ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఆయన ఒక్కరే వ్యక్తిగతంగా డిసిషన్ తీసుకున్నారా? ఒక్కటే అండి, పొత్తు విషయంలో కొంతమందిని కన్విన్స్ చేసి తీసుకెళ్లేటువంటి మాట ఉండొచ్చు. నేను ఒకటేమంటున్నా అంటే పొత్తులు టీఆర్ఎస్ పార్టీతో మనము గత 2.5 ఏళ్ళు వారు డిజైన్ చేసి వచ్చినాక మాట్లాడిన మాటలకు చేసిన పనులకు సంబంధం లేదు. ఎందుకంటే మనము ప్రతిరోజు టీఆర్ఎస్ ని వ్యతిరేకించి సడన్ గా కలిస్తే అది ఎవరు జీర్ణించుకోలేరండి ప్రజలు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఒక విషయం, మేము కీలకంగా రాష్ట్ర కోఆర్డినేటర్ గా, రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ గా పనిచేసినటువంటి వ్యక్తులము. మేము గతం నుంచే చెప్తున్నాము, నిజంగా సార్ మన పార్టీ సిద్ధాంతం, కాంచీరామ్ గారికి చెప్పినటువంటి సిద్ధాంతం, విలువలు, సమానత్వ సమాజం కోసం కొట్టాడే మనం మళ్ళా దొరల పక్షాన దొరల బాటలో పోవడం ఏంది? ఇవాళ వాళ్ళు చేసిన అన్యాయంతో తెలంగాణ యావత్తు అన్ని రంగాలలో ప్రశ్న పట్టిపోయిందండి. తెలంగాణ ఏ డిపార్ట్మెంట్ చూసినా ఇవాళ నిరుద్యోగులు, తెలంగాణ వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారో, తెలంగాణ నిరుద్యోగ సమాజం, తెలంగాణ ఉద్యోగాలు రాక చచ్చిపోయి, టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి గారు తగ్గించాలని చెప్పి మనం ఇంత కొట్లాడి ఇవాళ మనం చేసే పనులకు చెప్పే మాటలకు సంబంధం లేకుండా ఉంటే మనల్ని ఎట్లా నమ్ముతారు అంటున్నాం. ఓకే, అంటే మీరు కూడా చెప్తున్నారు కదా వెంకటేష్ గారు, ఒక 2 నెలల నుంచి వద్దు అని నేను వాదిస్తున్నాను, అంటే 2 నెలలుగా ఈ చర్చ జరుగుతుంది మీ పార్టీలో. ఆయన రీజన్స్ ఏం చెప్పారు? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉండొచ్చు కదా, ఆయన ఏం రీజన్స్ విషయాలు చెప్తారండి. ఒకటి జాతీయ పార్టీలతో కలవద్దని మాయావతి గారు చెప్పారనేది ఒకటి, రెండోది మనకు కాంగ్రెస్ ఇప్పుడు స్కోప్ లేదు, మనం ఈసారి దీంతోనే కలవాలి, కాంగ్రెస్ వాళ్ళు ఏమిస్తారు, వీళ్ళు వీక్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిస్తే బాగుంటది ప్రాంతీయ పార్టీ అనేది విషయం చెప్తారు. ఏ విషయం చెప్పినా ఒక్క మాట అయితే చెప్తున్నానండి, టీఆర్ఎస్ తో కలవడం, ముఖ్యంగా 10-9 ఏళ్ల పాటు నిరుద్యోగులను, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకేజ్ చేసి మోసం చేసినటువంటి ద్రోహితో, ఒక ఫ్యూడల్ క్యాపిటలిస్ట్ మెంటాలిటీ కలిగినటువంటి దొరలతో కలవడం అనేది చాలా బాధాకరం అండి. ఇప్పుడు కేసీఆర్ ని, కేటీఆర్ ని మీరు చెప్తున్నట్టు చాలా సార్లు చాలా బండబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రవీణ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఆయన పొత్తు పెట్టుకుంటున్నారు అంటే అది ఓన్లీ సీట్ గురించి అంటారా? అంటే మీ అభిప్రాయం ఏంటి? నాగరకర్ణుల సీట్ గురించి పొత్తు పెట్టుకున్నారు. ఓకే, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడైతే ప్రతిపక్షంలో ఉంది కదా, సో ఆ పార్టీ కూడా ఫైట్ చేస్తుంది, సో ఆ రకంగా ఏమైనా పాజిటివ్ గా అనుకుని ఉండొచ్చు అంటారా? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి పోయి చర్చ జరుగుతుంటే చర్చలో పాల్గొనాలి కదండి. ఇవాళ 3 నెలలు అవుతుంది, ఒక్కరోజు అసెంబ్లీకి పోయింది లేదు. ఏమనంటే కొడుకు అల్లుండి ముందుకు దోస్తారు. ఇవాళ మొత్తము కుటుంబం కవిత లిక్కర్ కేసులో, వీళ్ళు ప్రాజెక్టు ఇరిగేషన్ కేసులో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఇవాళ బొక్కలోకి పోయే పరిస్థితి వచ్చింది. అటువంటి దొంగలతో, మొత్తం దోచుకున్న దోపిడిదారులతో, దొరతనం చూపించే ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో మనం కలిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుందా అండి? చెప్పిన మాటలకు చేసే పనులకు సంబంధం లేకుంటే ఇవాళ యువత ఎందుకు వస్తుందండి? మొన్న వచ్చిన ఓట్లు కూడా రావు ఇవాళ. ఎందుకంటే యువత ఆలోచిస్తుందండి ఉద్యోగాలు. వీళ్ళు 2-3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళ ఉద్యోగాలు ఇచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీకి అసలు పేద బిడ్డలు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిరు వాళ్ళు.
నేను 100% అప్రిషియేట్ చేస్తున్నా ఈ గవర్నమెంట్ ని. ఎందుకంటున్నా అంటే వాళ్ళు వచ్చిన ఈ మధ్య కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది ఒక మంచి పరిణామం. అటువంటి వాళ్ళతో కలిస్తేనైనా సంతోషిస్తారు జనాలు. కానీ వీళ్ళేందండి మొత్తం మోసకారి దగాకూరలతో కలవడము, ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది దాంతోనే నేను నిరసనగా నేను రాజీనామా చేసి బయటకు వచ్చేసాను. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎస్, ఇప్పుడు గతంలో అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ నా మీద కూడా కేసులు పెట్టిండ్రు. నేనంట 25,000 రూపాయల దొంగతనం చేసినంట, 25,000 రూపాయల దొంగతనం చేసినంట, ఒక డ్రైవర్ ను చంపడానికి ప్రయత్నం చేసినంట. ఇదో చూడండి కథ. నేను దొంగతనం చేసినంట, డ్రైవర్ ను చంపడానికి ప్రయత్నం చేసినంట. మా పిల్లగాడు ఇంట్లో చదువుకుంటున్నాడు అండి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేస్తున్న మా కొడుకు ఇంట్లో ఉన్నాడు. ఈయన కూడా వాళ్ళ నాయనతో వచ్చి 25,000 ఎత్తుకొని పోయిందని చెప్పి రాశాడు. విన్నారా మీరు స్టోరీ? ఇక నా మీద కేసు ఎంత నిజమో చక్రధర్ మీద కూడా కేసు అంతే నిజం. మా మీద కేసు ఎంత అబద్ధమో చక్రధర్ మీద కూడా కేసు అంతే అబద్ధం. నిజానికి దొంగలెవరు? నిజానికి దొంగలు ఎవరు? గట్టిగా చెప్పండి బిడ్డ, మీరు దొంగలు. తెలంగాణ ప్రజల ఆస్తిని వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడే, నిద్ర లేవనప్పుడే, పొద్దున్నే వాళ్ళ ఆస్తిని మొత్తం కూడా దోచుకున్న దొంగలు, ఘరానా మోసగాళ్ళు మీరు. మేడిగడ్డ పేరు మీద దోచుకున్నారు, మిషన్ కాకతీయ పేరు మీద చెరువులలో పూడిక తీస్తామని దోచుకున్నారు, మిషన్ భగీరథ పేరు మీద దోచుకున్నారు, కొండ పోచమ్మ పేరు మీద దోచుకున్నారు, మల్లన్న సాగర్ మీద దోచుకున్నారు, రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెప్పి దోచుకున్నారు. ఇక్కడ ఈ పుల్లూరు ఉమేష్ అని ఈ అసెంబ్లీకి అధ్యక్షుడు ఉన్నాడు, రాత్రికి రాత్రి ఆ పిల్లగాన్ని ఇంటి నుంచి మొత్తం ఈడ్చుకుంటా పోయినారు పోలీసు వాళ్ళు. నేను సిద్దిపేట టౌన్ ఎస్ఐ సౌండ్ తీయని గారిని అడిగిన, ఏంది పోయి వాళ్ళు ఏం పాపం చేసినట్టే సార్ మాకేం తెలియదు, కేటీఆర్ వస్తున్నాడట ఆయనను గుంజుకొని పోలీస్ స్టేషన్లో అని చెప్పాను. అరే కేటీఆర్ వస్తే మాకేం సంబంధం అయ్యా, మేము అడ్డం పడతామా లేకపోతే వాళ్ళలాగా పిరికి పొందలామా? భయపడికే మాకెందుకు అడ్డం అంటే లేదు సార్, ఆయన వస్తే వీళ్ళు గడబడి చేస్తే వాళ్ళు భయపడుతున్నారు. అటువంటి భయపడేటోడి రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు అని అన్నా. కేసీఆర్ భయపడవట్టే, కేటీఆర్ భయపడే, హరీష్ రావు అయితే చక్రధర్ కాబట్టి నీళ్ళ చూస్తే భయపడుతున్నాడు. అరే ముదిరాజుల సంఘం వాళ్ళు హాలిస్తే వాళ్ళకెనుక నుంచి ఫోన్లు చేసి బంద్ పెట్టుండ్రి, వీళ్ళకెనుక నుంచి ఫోన్లు చేసి బంద్ పెట్టుండ్రి, ఈ గ్రౌండ్ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టండి, లేకపోతే గృహలక్ష్మి మీకు రాదని చెప్పుడు, ఆసరా పింఛన్లు రావని చెప్పుడు, కళ్యాణ లక్ష్మి రాదని చెప్పుడు, బతుకమ్మ చీరలు కూడా రావని చెప్పుడు. మీ అయ్యస్ వస్తాయి అని నేను అంటున్నా, మీ అయ్యస్ వస్తాయి. మీ డబ్బుల నుంచి ఇస్తున్నారా, మీ ఫామ్ హౌస్ అమ్మి ఇస్తున్నారా, లేకపోతే మీ ఇళ్లలో ఉండే బంగారాన్ని తాకట్టు పెట్టిస్తున్నారా? ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు కన్ఫర్మ్ అయినట్టే అనుకోవచ్చా, ఏంటి అప్డేట్స్? రైట్ రేనా, ఆర్ఎస్ ప్రవీణ్ నిన్న ఒకటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన నేపథ్యంలో మొత్తం రాజకీయ రచన కొనసాగుతోంది. ఎందుకంటే కేవలం ఎలక్షన్ ముందు, మన అసెంబ్లీ ఎన్నికల ముందు ఇష్టానుసారంగా బండ బూతులు కేసీఆర్ ని కానీ ఆయన కుటుంబ సభ్యులను తిట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఆల్ ఆఫ్ సడన్ గా కేసీఆర్ ని కలవడానికి గల కారణం ఏంటి అనే చర్చ చేసి నచ్చింది. దీనికి ప్రధాన కారణం నాగర్ కర్నూలు సీటు కోసమే ఆయన వెళ్ళాడు అనేది కూడా బీఎస్పీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ వచ్చారు. దాని తర్వాత మాట్లాడినప్పటికీ కేసీఆర్ కూడా నాగర్ కర్నూలు సీట్ ని పక్కన పెట్టి మిగతా స్థానాలు ఒక్కొక్కటి కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కు నాగర్ కర్నూలు సీటు ఇవ్వడం ద్వారా మిగతా 16 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ పొత్తుని తీసుకోవడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ సపోర్ట్ అంతా కూడా బీఎస్పీకి ఇచ్చే విధంగా ఒప్పందం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అఫీషియల్ గా 1-2 రోజుల్లో నాగర్ కర్నూలు టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొత్తానికైతే ఒక రకంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా కేసీఆర్ ఫ్యామిలీ కానీ అవినీతిని కానీ లేదంటే మొత్తం దొరల తెలంగాణ అని లేదంటే గడిల తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఈ రోజు ఒక్కసారిగా దొంగ కాస్త దొర ఎలా అయ్యాడని కూడా పెద్ద ఎత్తున
అటు ఇండివిజువల్స్ కావచ్చు లేదంటే మేధావులు అనుకునే వాళ్ళని కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ అందరు కూడా ట్వీట్ల ద్వారా వివిధ రకాల బైట్ల ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విశారదన్ మహారాజ్ కూడా పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ వైఖరి పట్ల ఆయన అడుగులు మొత్తం బీఆర్ఎస్ వైపు చేస్తుండటం పట్ల పెద్ద ఎత్తున ఆయన ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే ఇది బీఎస్పీ స్ఫూర్తికి కానీ ముఖ్యంగా అంబేద్కర్ విధానాలకు కానీ లేక ముఖ్యంగా కాంశీరామ్ విధానాలకు ఏమాత్రం సరైంది కాదు అని కూడా ఆయనతో పాటు చాలా మంది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చూస్తున్నాం. అదేవిధంగా ఆకునూరు మురళి కూడా చాలా ఘాటుగానే స్పందించినటువంటి సందర్భం. ఆయనే ఒక కలెక్టర్ గా పనిచేశారు, ఐఏఎస్ ఆఫీసర్ గా సీనియర్ గా ఉన్నటువంటి ఆయనే మీ ధైర్యం ఎక్కడ పోయింది అని కూడా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం. అంటే ప్రధానంగా ఆయన చాలా రకాలుగా మాట్లాడినటువంటి నిన్నటి వరకు ఒక్కసారిగా దొంగ దూరం ఎలా అయ్యాడు అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్దేశించి ఆకునూరు మురళి కూడా చెప్పారు. ప్రధానంగా ఇంతకాలం నువ్వు ఆరోపణ చేశావు కదా, కొత్త రాజ్యాంగాన్ని కాల రాయాలనుకున్నటువంటి ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ మళ్ళీ కొత్త రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలు దుక్కేవంటూ కూడా బీజేపీని కాంగ్రెస్ని ఎలా అంటావు. బీజేపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు కానీ నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ సంఘటన ఎలా చేయడావంటూ కూడా ఆకునూరు మురళి ఘాటుగానే మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఇది సరైన విధానం కాదు. కేవలం ఒక్క సీటు కోసమో ఓ నాగర్ కర్నూలు సీటు కోసమే ఈ రకంగా బీఆర్ఎస్ ఎంత 9 సంవత్సరాలు ఏ రకంగా రాష్ట్రాన్ని అలాగే రాష్ట్ర సంపాదనను లూటి చేసిందో తెలియదా మీకు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం. అదే కాకుండా వెంకటేష్ చౌహాన్ కూడా కాసేపటి క్రితం మనం విన్నాం, ఆయన సీనియర్ లీడర్ గా బీఎస్పీలో కొనసాగారు, మొన్నటి వరకు కూడా ఆ పార్టీలో దేవరకొండకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, పోటీ చేశారు. అలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు పార్టీ నుంచి వీడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కొంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కు మొన్నటి వరకు చేదు అయిపోయిండు, ఇప్పుడు ఒకేసారిగా ఎలా మంచి అయిపోయాడు కేసీఆర్ అని కూడా ఈ రకంగా స్పందిస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మొత్తానికైతే ఆయన గురుకులాల స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్, దాని తర్వాత బీఎస్పీలోకి చేరడం, దాని తర్వాత ఈ రోజు మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిన నేపథ్యంలో ఆయన పార్టీ మారుతాడా లేదంటే అదే పార్టీలో కొనసాగుతాడా ఓ చర్చ సాగుతున్న నేపథ్యంలో అంది వచ్చినటువంటి నాగర్ కర్నూలు అవకాశాన్ని ఈ రకంగా తీసుకోవడంతో రద్దగా మారినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. బట్ ఏదైనా కూడా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఇది అనైక్యత పొత్తుగా అని కూడా చాలా మంది మాట్లాడుతున్న సందర్భం అయితే మనం మాట్లాడుతూ విన్నాం. బట్ చూడాలి, ఒక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మొత్తం వైఖరిని. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్ఎస్ బీఎస్పీ కనుక అటు ఎన్డీఏ కూటమిలో కూడా లేదు కాబట్టి మేము కలిసి తప్పింది, మొత్తానికి ఇది మంచి పరిణామం అన్నట్టుగా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి దీని మీద రాను ఎలాంటి స్పందన ఉంటుంది. నాగర్ కర్నూలు నుంచి నిజంగానే ఆయన పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ జనం నాగర్ కర్నూలు జనం ఈయనకు మద్దతు నిలబడి గెలిపిస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును కాంగ్రెస్ ఎలా చూస్తుంది? కాంగ్రెస్ ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఎంతో ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ గా డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా ఉండి దాని తర్వాత ఆయన గురుకులాల విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టినటువంటి ఆయనే ఆలోచనగా బీఎస్పీలో కంటిన్యూ కావాల్సినటువంటి ఆయన ఒంటరిగా పోవాల్సిన విధంగా పోటీ చేయదలుచుకుంటే నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ నుంచి ఒంటరిగా పోటీ చేయాల్సి ఉండే కానీ బీఆర్ఎస్ మద్దతు కావాల్సిన పరిస్థితికి వచ్చింది. మునిగే పడవతో ఇళ్ళెలా ప్రయాణం చేస్తారు అనేది కూడా, కారు పైన ఎరుగు ఎలా వెళ్తుంది అన్నట్టు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీలు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా తప్పుపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది మాట్లాడినటువంటి సందర్భం మనం వింటున్నాం. ఏదైనా కూడా అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ సొంత బీఎస్పీలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ ఆయన వైఖరి పట్ల ఆర్ఎస్ ప్రవీణ్ వైఖరి పట్ల వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. కొంతమంది ఇప్పటికే పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నారు, మరికొంతమంది అడ్జస్ట్ అవుతున్నటువంటి సందర్భం. అంటే ఒక విధంగా బీఎస్పీలో ఇప్పుడు అందివచ్చిన అవకాశం అని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నాగర్ కర్నూలు నుంచి కనుక ఆర్ఎస్ ప్రవీణ్ గెలిస్తే భవిష్యత్తులో మళ్ళీ బీఎస్పీ పురోగమనానికి ఇక్కడ హైదరాబాద్ మొత్తం తెలంగాణలో మళ్ళీ యాక్టివిటీ చేసుకోవడానికి బాగుంటుంది, తమ వారిని బీఎస్పీ వారిని పార్లమెంట్ లో వివరించడానికి బాగుంటుంది అనేటువంటి చర్చ అయితే కొంతమంది చెప్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ వర్గం. కానీ ఇది అనైక్యత అన్నటువంటి పొత్తు అని కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి సందర్భం. చూడాలి
ఆయన జనాలకు బహిరంగ సభలకు వెళ్ళి ఎలా మాట్లాడతాడు, జనాలకు వెళ్ళి బీఆర్ఎస్ తో ఉన్నటువంటి పొత్తును ఏ రకంగా జనాలకు అర్థమయ్యేలా చెప్తాడని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.